ఇది నా వాక్యం అని నారదుడు చెప్పించగానే వాళ్ళిద్దరూ పెద్ద శబ్దంతో భూలోకంలో కుప్పకూలిపోయారు. ఇలా జంట మధ్య చెట్లే పుట్టారు. 5000 సంవత్సరములుగా నానాయాతన పడ్డారట. చెట్లకి ఎన్ని బాధలు ఉంటాయనుకుంటారండి? కొంతమంది చెట్టు వేరులో దీపం వెలిగిస్తారు. పాపం దీపం చెట్టు దగ్గర పెట్టమంటే చెట్టులో పెట్టమనే, గురువుగారి దగ్గర దీపం వెలిగించండి అంటే ఒక ఆవిడ ఆ పంచ కింద దీపం పెట్టింది. పురాణం అయిపోయింది కాబట్టి పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్ళాను. లేకపోతే ఏమైపోయేది చెప్పండి ఒకసారి, ఈ ప్రపంచం అంతా గురువుగారు లేకపోతే ఏమైపోతుంది? ఇదే అజ్ఞానం అంటే. కాళ్ళకి దండం పెట్టంటే గోల్డ్ ఎట్టి మొత్తం కాళ్ళు పీకి పట్టుకోమ్మనే, దూరంగా పెట్టాలి. అంతేగాని ఎక్కడ ఏం పెట్టాలో తెలియదు. ఇదే అజ్ఞానం అండి బాబు. మాయదారి భక్తి, ఆవుకి గడ్డి పెట్టండి అంటే దాన్ని బలాత్కారంగా రోట్లో గొట్టం పెట్టి కూరేయడం. ఆవు పృష్ఠభాగం మంచిదని చెప్పామని ఆవు తోకెత్తి ఆ పృష్ఠభాగం అంతా అంటించేశారు. ఈ పిచ్చి భక్తులతో కొన్ని ఇబ్బందులు వస్తాయి. భక్తిలో జ్ఞానం ఉండాలి. శివలింగం ముట్టుకుంటే మంచిదని చెప్పేటోడో ఇక ఆ శివలింగం మీద మొత్తం ఈ గాజులు చేయి పెట్టి అరగదీసి అరగదీసి శివలింగం వరకు కొట్టిందో కావిడ. అందుకనే గురువుగారు, నాయనలారా అక్కడే దండం పెట్టండి, కాళ్ళు ముట్టుకోవద్దండి అని ఇక ఎదురుగుండ బల్ల పెడితే పొద్దున్న ఒక ఆయన బల్ల పక్కకు లాగి మరీ కాళ్ళు లాగాడు. ఈ బల్ల ఎందుకు పెట్టారు? మాయదారు గొడవ బల్ల లాగేసి మరీ కాళ్ళు లాగేస్తాడు ఆయన. అందువల్ల దయతో కాస్త ఈ బల్ల మాత్రం పక్కకు లాక్కండి. బల్ల లాగితే నా నెత్తి మీద జల్ల కొట్టినట్టుంది నాకు. కొద్ది రోజుల పాటు ఇంకా నేను బతకాలంటే కొంత గాఢభక్తి విడిచిపెట్టండి, మూఢభక్తి విడిచిపెట్టాలి. సరే పాప, ఆ చెట్లను ఎన్ని రకాలుగా హింసించారు. కొందరు దీపాలు పెట్టి అంటించారట, కొందరు వేళ్ళు కోసేశారట, కొందరు కొమ్మలు నరికేశారట, పైకెక్కి కొంతమంది దాన్ని గిల్లారు. చాకులతోటి వాళ్ళ పేర్లు రాస్తారు కొంతమంది, రాము వెడ్స్ వల్లకాడని. ఏమిటి వాడి మొహం? ఈ పేర్లు ఆ చెట్లకి రాస్తే చెట్లు ఎంత బాధపడతాయో తెలుసా? చెట్ల మీద అలా మన పిచ్చి పిచ్చి పేర్లు రాయకూడదు. ఇక గవర్నమెంట్ వాళ్ళు అయితే పెద్ద పెద్ద చెట్లను కూలగొట్టేయటమే దారుణంగా. అందుకే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు చెట్లు పడగొడితే దానివల్ల వాళ్ళంతా సర్వనాశనమై 100000 సంవత్సరములు నరకంలో ఉంటారట. గవర్నమెంట్లోకి వెళ్ళడం అంటే అంత తేలిక అనుకోకండి. మేము నెగ్గేసాం, మేము మినిస్టర్లు అనుకోకండి. మీరు మినిస్టర్లు కాదు, రేపు పొద్దున మీరందరూ చీఫ్ గెస్ట్లు. ఎవరికి? మహానుభావుడు యముడికి. వెకిలి వేషాలు వేసిన వాళ్ళంతా సర్వనాశనం అవుతారు. మాటలేమీ కాదు, ఒక్క చెట్టు పడగొడితే మహాపాపం, వృక్ష దేవత అన్నారు దానిని. మీరు చూడండి మొత్తం స్మృతులన్నీ చెబుతున్నమాట. వాస్తు వంక పెట్టి ఈ మధ్యన చాలామంది ఇళ్లలో చెట్లు పడగొడుతున్నారు. వాళ్ళందరికీ నరకం తప్పదు. ఎవడో చెప్పేట, వాస్తు పురుషుడు మరి వాస్తు పక్షో పెడకోగాని, ఈశాన్యములో చెట్టు ఉన్నది బరువు అన్నట్ట వీళ్ళు నరికేశారు. పెద్ద మర్రి చెట్టు అండి పాపం ఈశాన్యంలో, దాన్ని నరికేశారు. మర్రి చెట్టు వాస్తుకి దోషమా? చెట్టు అంటే దేవత, వాస్తుకి దోషం అంటే మీరు దోషం. మీరు అక్కడ కూర్చోకండి ఈశాన్యంలో, ఇలా శుభ్రంగా తిరిగి కూర్చొని. అంతేగాని దేవతా విగ్రహాలు చెట్లు ఇవి వాస్తుకి బరువు కాదు. వృక్షములు దేవతా విగ్రహాలు అక్కడ ఉండి తీరాలి. అందువల్ల ఇక మీదట ఎవడైనా మూర్ఖుడు వచ్చి ఈశాన్యంలో చెట్టు కొట్టేయండి అంటే అది కొట్టకండి. చెప్పిన వాడితో పాటు మీరు నరకానికి పోతారు. నేనేం చెప్పినా ప్రామాణికంగా చెబుతున్నారు, ఇది ప్రామాణికం. బృహస్పతి చెప్పాడు ఒక్క చెట్టు కనుక కొట్టారంటే దానికి మహాప్రాయశ్చిత్తం చేసుకోవాలి. తప్పనిసరి ఇంట్లో ఇల్లు కట్టుకోవడానికి ఒక చెట్టు కొడితే మళ్ళీ 3 చెట్లు నాటమని చెప్పారు. అటువంటిది ఊ కనిపించిందని కొట్టేయటమే. అసలు ఈశాన్యంలో చెట్లు బరువు అని ఎవరు చెప్పాడో మరి తెలియదు ఈ మూర్ఖుడికి. ఎక్కడుందో చూపించమని ఒకసారి చూపిస్తాను. ఇళ్లల్లో ముళ్ళ చెట్లు ఎందుకు వద్దన్నారంటే పిల్లలు వెళ్ళి ఆ ముళ్ళు గుచ్చుకుని బాధపడతారు కనుక వద్దన్నారు. కాబట్టి ఎవడికి తోచింది వాడు చెప్పేయటమే. ఇవాళ చాలామంది చెప్పే వాస్తు శాస్త్రములకు ఒక్క శ్లోకం సంస్కృతంలో ప్రమాణం ఉండదు, వాడికి వాడే ప్రమాణం అన్నమాట. ఇటువంటి గాఢోద్ధతులు మూఢోద్ధతుల వల్ల ప్రస్తుతం కలియుగం నరకం పాలైపోతుంది. ఈ అపార్ట్మెంట్ల పేరుతోటి ఎన్ని ఎన్ని అడవులు నరికేస్తున్నారో, చెట్లు నరికేస్తున్నారో. చెట్లను నరకడం వల్ల వచ్చే నష్టం తెలుసుగా మీకు. వనములను దహించిన వాడు 500000 సంవత్సరములు కుష్ఠరోగంతో పుడతాడు, చర్మ వ్యాధులతో పడతాడు, ఒళ్ళంతా పుళ్ళు పడిపోయి పుడతాడు వాడు. చూడండి మార్కండేయ పురాణం యూట్యూబ్లో ఉంటుంది, పద్మాకర్ గారిని కొట్టేది వినండి. అందులో చెట్లు తగలబెట్టిన వాడు, చెట్లు నరికిన వాడికి ఏ నరకాలు వస్తాయి ఉంటాయి. కాబట్టి ఇలాంటివి చేయకూడదు. పాపం 5000 సంవత్సరాలు నలకోబర మణిగ్రీవులు మానవుల శిక్షలకు గురయ్యారట. ఇంతకాలానికి నారద మహర్షి శాపం తొలగి శ్రీకృష్ణుడు జాలిబడి నారదుడు ఏమన్నాడు, కృష్ణుడి యొక్క పాదస్పర్శ వల్ల మీకు శాప విముక్త అన్నాడు గనక ఆయన తనను తాను రోటికి బంధించుకుని అమ్మ లోపలికి వెళ్ళగానే రోలు ఇడ్చుకుంటూ వెళ్ళాట. నారద శాపం కొలిక్కొచ్చిందనమాట. అమ్మ లోపలికి వెళ్ళింది. కృష్ణుడిప్పుడు పాక్కుంటూ పాక్కుంటూ పాకితే వెనకాతల రోలు తనతో పాటు వస్తుంది గనక ఈడ్చుకుంటూ ఆ చెట్ల దగ్గరకు వచ్చాడు. ఈ 2 చెట్లు పక్క పక్కన ఉన్నాయిగా, ఈయన మధ్యలోంచి దూరాడు.
సన్నగా ఉన్నాడు కనుక దూరెళ్ళండి. అవి పక్క పక్కనే ఉంటాయి చెట్లు, కానీ స్వామివారు ఎలాగైనా దూరగలడు. ఆయన వాయువు లాంటి వాడు. ఆయన దూరాడని ఎవరన్నా దూరితే మధ్యలో ఇరుక్కుపోతే మళ్ళీ చెట్లు నరకాలి. కానీ ఆ పరమాత్ముడు శుభ్రంగా దూరి బయటకు వచ్చాడు. ఆయన వెనకాతల తాడు, తాడుకు వెనకాల రోలు ఉందిగా, ఆ రోలు ఏమో చెట్లకు అడ్డం పడింది. ఆయన హుమ్మని ఒకసారి గుంజాడు. గుంజగానే బాలుడు రోలడ్డము దేవ మూలములు విరిగి వెట్ట పములు పెకలి మహాభీలధ్వని కూనెను శాపాలస్య వివర్జనములు యమడార్జునములు. బాలుడు రోలు అడ్డం పెట్టి బలంగా లాగగానే మొత్తము రెండు చెట్లు వేళ్లతో సహితముగా పైకి లేచిపోయాయి, సమూలముగా పైకి లేచాయి. మొత్తం వేళ్ళు వెనకాతలు లేచాయి, చెట్లు కింద కూలిపోయాయి. కుప్ప కూలిపోగానే చెట్లు ఆ చెట్లలో నుంచి అగ్నిజ్వాలల వంటి తేజస్సుతో పరమసుందరాకారులు నలకోవర మణిగ్రీవులు శాప విముక్తులై బయటకు వచ్చారు. పరమాత్ముడి యొక్క అనుగ్రహంతో వాళ్ళకి శాపం తక్షణం విముక్తి అయిపోయింది. లేవగానే వాళ్ళిద్దరూ రెండు చేతులు జోడించి వృక్షాల్లోంచి పైకి వచ్చి స్వామివారికి వినయంగా నమస్కరించారు. ప్రభు, వాసుదేవ, పరంధామ, అనంత, పురుషోత్తమ, మా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనమయ్యింది. నువ్విప్పుడు చంటి పిల్లవాడిలో ఉన్నావు, బాలుడివా కాదు కాదు, పరాత్పరుడవు నువ్వు. నీకు ఎవరి ఆసర అక్కర్లేదు. ఈ చరాచర జగత్తంతా నీ వల్ల సృష్టింపబడుతోంది. నీవే దీన్ని పోషిస్తున్నావు, నీవే నీలో లయం చేసుకుంటున్నావు. సృష్టి స్థితిలయములు మూడింటికి మూలకారకుడవైన అనాలంబుడవైన నీకు భక్తితో నమస్కారం చేస్తున్నావు. ఈ పై పైన వృక్షములతో, కొండలతో, గుట్టలతో, నదులతో, సముద్రములతో ఉన్న భూమి, ఈ భూమి వంటి లోకాలు, ఇవన్నీ నీ లీలా రూపం. నువ్వు సరదాపడి సృష్టించుకున్న బంతులు, చంటి పిల్లవాడు బంతులతో ఆడుకున్నట్టుగా నువ్వు ఈ లోకాలతో, గోళాలతో ఆడుకుంటూ ఉంటావు. అటువంటి నీకు నమస్కారం. మేము నారదుడు మమ్మల్ని శపించినప్పుడు ఎంత అన్యాయం చేశాడు నారదుడు, క్షణికోద్రేకంలో మమ్మల్ని శపించాడు అని కొంచెం బాధపడ్డాం. కానీ ఇప్పుడు మేము ఎంతో ఆనందిస్తున్నాం, ఎందుకంటే నారదుడు మాకిచ్చింది శాపం కాదు, వరం. వేల సంవత్సరములు తపస్సు చేసిన ఋషులు నీ పాద ధూళి చూడలేరు, నీ కాలి కింద ఉన్న ఎంత దుమ్ము చూడలేకపోతున్నారు. అటువంటిది మేము కేవలం 100 దివ్య సంవత్సరములకే నీ దర్శనం చేసుకున్నాం, నీ స్పర్శమునకు నోచుకున్నాం, నీ స్పర్శ మాకు తగిలింది. ఇది ఎందువల్ల వచ్చింది? నారద శాపం వల్ల. తపస్వి వాక్యం బుల్లు దప్పవయ్యన్ నెపంబున గంటిమి నిన్ను చూడన్ తపంబులొప్పెన్ మము తావకీయ ప్రపన్నుల జేయుము భక్తమిత్ర. నారదుడు మమ్మల్ని శపించాడు, ఆ శాపం వ్యర్థం కాదు. తపస్వి అయిన నారదుని మాటలు ఏమాత్రం తప్పవు. ఆయన మాకు శాపమనే వంకతో వరం ప్రసాదించాడు. వరం కాకపోతే ఈ కాస్త కాలంలో నిన్ను చూడగలమా? వేలాది సంవత్సరములు తపస్సు చేసిన మహానుభావులు చూడలేని నిన్ను మేము కేవలము 100 దివ్య సంవత్సరములకు చూడగలిగామంటే ఇది కేవలం నారదుని యొక్క శాప ప్రభావం. కాబట్టి నారదుడు మాకిచ్చింది శాపం కాదు, మహావరం. ఇప్పటికి కూడా కోట్ల సంవత్సరాలు తపస్సు చేస్తున్నవాడు హిమాలయాలలో ఉన్నారు, వారెవరికి నీ దర్శనం కాలేదు, కానీ మాకు నీ దర్శనం అయ్యింది. ఇది నారద కృప. మేమెంత అదృష్టవంతులం. భక్తమిత్ర, మమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టకుండా, మాకు అహంకారం రాకుండా అనుగ్రహించవా. ఇప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వి, మీకు శాప విముక్తి అయ్యింది, నారదుడు ఒక విధంగా మీకు కండకావరం తొలగించి నా వరం ప్రసాదించాడు, ఇప్పుడు నేను సంతోషించాను, ఏం వరం కావాలో కోరుకోండి అన్నాడు. అంతటి పరమాత్మ ఏం కావాలో కోరుకోమంటే వాళ్ళు ఏమన్నారో తెలిసిన, నీ పద్యావళుల అలకించు చెవులు నిన్నాడు వాక్యం బులున్ నీ పేరం పనిచేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులు నీ పాదం బులపంత మొక్కు శిరమున్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరే జపత్రేక్షణ. ఏ వైకుంఠమో ఇమ్మని అడగచ్చుగా, అడగలేదు.
లేదా మంచి ఉద్యోగం, జయ విజయులకు ఉన్న ఉద్యోగం వంటిది ఏమని అడగచ్చుగా? అది అడగలేదు. మాకు ఏం కోరికలు లేవు. ఉన్న కోరికలలో ఏమిటి? పద్మాకర్ గారు భాగవతంలో పద్యాలు అనర్గళంగా చదువుతూ ఉంటే నీ పద్యాలు వినే చెవులు ప్రసాదించు, నీ పద్యావళులు ఆలకించు చెవులు. భాగవత పద్యాలు అంత గొప్పవి, అందుకని భాగవతంలో ఉన్న పద్యాలు ఎవరైనా శ్రద్ధతో చదువుతూ ఉంటే, భక్తితో చదువుతూ ఉంటే వినే చెవులు ప్రసాదించని వాళ్ళు కోరుకుంటే ఇప్పుడు మీరు ఎంత అదృష్టవంతులో ఆలోచించుకోండి ఒకసారి. అంటే మీరందరూ కూడా నలకోబరమణి గ్రీవులు లాంటి వాళ్ళు, శాపం లేని నలకోబరమణి గ్రీవులు లాంటి వాళ్ళు, వ్యసనములకు గురి కాని నలకోబరమణి గ్రీవులు లాంటి వాళ్ళు. ఎంత ఈశ్వర అనుగ్రహం లేకపోతే, కృష్ణ కటాక్షం లేకపోతే ఆ పద్యాలు వింటారు? వాళ్ళు కోరుకున్నారు నీ పద్యాలు వినే చెవులు కావాలి.